ఈ రోజు కంటత వాక్యం మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడను నేనే హోషయ గ్రంథము పదమూడో అధ్యాయం ఐదో వచనం ప్రియుల దేవుడు ప్రేమస్వరూపి అయి ఉన్నాడు ఆయన తన పోలికగా మనలను చేసుకొని మనతో సహవాసం చేయాలని ఆశించాడు ఆనాడు ఇస్రాయేలీయులు ఫరో బానిసత్వం క్రింద కృంగిపోవచ్చుండగా దేవుడు వారిని స్నేహించి వారిని ఆ ఫరో బానిసత్వం నుండి విడిపించి స్వతంత్రులనుగా చేశాడు ఇందును గురించి దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినది మొదలుకొని యహోవానగు నేనే మీ దేవుడను నన్ను తప్ప నీవు ఏ దేవునిని ఎరుగవు నేను తప్ప రక్షకుడును లేడు మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడను నేనే అని ప్రియుల ఇస్రాయేలీల బానిసత్వపు జీవితం ఎంత ఘోరంగా ఉందో మనం ఈ వచనంలో చూడగలం మహా ఎండకు కాలిన అరణ్యము లాంటి ఆ కఠినమైన బానిసత్వంలోన తన ప్రజలను స్నేహించి మోషే ద్వారా ఆ ప్రజలను విడిపించాడు అదేవిధంగా మనలను కూడా దేవుడు మహా భయంకరమైన పాపము నుండి యేసుక్రీస్తు రక్తము ద్వారా విమోచించాడు ఇప్పుడు మనం పాపము క్రింద బానిసలం కాదని మనం గ్రహించాలి పాపాన్ని యేసుక్రీస్తు రక్తం ద్వారా జయించి పరిశుద్ధులమై పరులోక వారసులమయ్యామని మనం గుర్తుంచుకోవాలి ఆనాడు తన ప్రజలను స్నేహించిన దేవుడు ఈనాడు మనకు కూడా స్నేహితుడై ఉన్నాడు ఆయన స్నేహంలో ఉన్న మాధుర్యాన్ని అనుభవిస్తూ పరులోక వాసుల వలె ఎల్లప్పుడూ సంతోషముగా ఉండేవారమై ఉందాం ఈ వాక్యము దేవుడు మన స్నేహితుడై ఉన్నాడని మనకు గుర్తు చేస్తుంది కనుక ఈ రోజంతా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ దేవునితో సహవాసం చేసిన పరిశుద్ధుల వలె జీవిద్దాం అట్టి అనుభవంలోనికి దేవుడు మనలను నడిపించునుగాక Amen.